అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం NH216 పై నిర్మించబోయే నరసాపురం బైపాస్ మరియు వశిష్ట వారధి గురించి చూద్దాము. అంటే ఈ బైపాస్ ఏ రూట్లో వెళ్తుంది, ఎన్ని కిలోమీటర్లు ఉంటుందని తెలుసుకుందాము. ఈ కొత్త నరసాపురం బైపాస్ దిండి నుండి మొదలయ్యి రామరాజలంక, మలికీపురం, అంతర్వేదిపాలెం, రామేశ్వరం, లక్ష్మణేశ్వరం, రామండిపాలెం మీదుగా సీతారాంపురం వరకు 23 కిలోమీటర్ల పొడవున నరసాపురానికి దక్షిణాన్ని నిర్మిస్తారు. ఈ బైపాస్లో నరసాపురానికి ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న వశిష్ట వారధి నిర్మిస్తారు. లక్ష్మణేశ్వరం దగ్గరలో నిర్మించే ఈ బ్రిడ్జ్ 1.1 కిలోమీటర్ పొడవు ఉంటుంది. ఈ కొత్త బైపాస్ 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి, దీనివల్ల నరసాపురానికి ట్రాఫిక్ తగ్గుతుంది, అలాగే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలను కలుపుతుంది. యాక్చువల్గా ఈ బైపాస్ కన్నా వశిష్ట వారధి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రస్తుతం నరసాపురం నుండి సకినేటిపల్లి వెళ్ళడానికి పంటిని యూజ్ చేస్తున్నారు. ఇది చాలా రిస్కీ అండ్ ప్రీవియస్గా చాలా ప్రమాదాలు జరిగాయి. ఈ బైపాస్ని 2 లేన్లుగా నిర్మిస్తారు. అంటే చించినాడి నుండి నరసాపురం వరకు ఎంత వెడల్పైన రోడ్డు ఉందో అంత వెడల్పైన రోడ్డుని ఈ బైపాస్లో వేస్తారు. ఫ్రెండ్స్, ఈ బైపాస్ వెళ్లే ప్రాంతాల నుండి ఎవరిని ఉంటే మీ ఊరు పేరుని కామెంట్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, చూద్దాం ఏ ఊరు నుండి ఎంతమంది ఉన్నారు. చూద్దాం ఫ్రెండ్స్ ఈ నరసాపురం బైపాస్ రూట్ మ్యాప్ని చూద్దాము. ఇప్పుడు మీరు బ్లూ కలర్లో చూస్తున్నది ప్రజెంట్ ఉన్న నరసాపురం రూటు. లొకేషన్ చూసుకుంటే దిండి, దిగమర్రు, ఇది నరసాపురం, ఇంత నరసాపురం, ఇక్కడ సీతారాంపురం. సో మీరు చూడొచ్చు రెడ్ కలర్లో ఉంది కదా, ఇది నరసాపురం బైపాస్. నరసాపురానికి దక్షిణంగా నిర్మిస్తారు. లొకేషన్స్ చూసుకుంటే దిండి, రామరాజలంక, మలికీపురం, అంతర్వేదిపాలెం, రామేశ్వరం, లక్ష్మణేశ్వరం, రామన్నపాలెం, సీతారాంపురం, వీటి మీదుగా మనకి బైపాస్ వెళ్తుంది. ఈ బైపాస్ని దగ్గర నుంచి చూద్దాము. ఇది చించినాడు బ్రిడ్జు. చించినాడు బ్రిడ్జ్ ఎక్కడాకి ఇక్కడ టర్నింగ్ ఒకటి ఉంటుంది, ఆ టర్నింగ్ నుంచి ఈ బైపాస్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ టర్నింగ్ నుండి స్టార్ట్ అయ్యి రామరాజలంక మీదుగా ఇలా వస్తుంది. మీరు చూడొచ్చు ఇక్కడ మలికీపురం వరకు కొత్త అలైన్మెంట్ ఇదంతా. మీరు చూడొచ్చు ఇక్కడ మలికీపురం ముందు టర్నింగ్ తీసుకుని అంతర్వేదిపాలెంలో ఆల్రెడీ ఉన్న రోడ్లో కలుస్తుంది. అంతర్వేదిపాలెంలో ఏంటంటే 2 కిలోమీటర్స్ మేర ఆల్రెడీ ఉన్న రోడ్ని వెడల్ప్ చేస్తారు. ఇక్కడ గ్రీన్ కలర్లో చూపించాను చూడండి. సో ఈ పోర్షన్ అంతా ఆల్రెడీ ఉన్న రోడ్ని వెడల్ప్ చేసుకుంటూ వెళ్తారు 2 కిలోమీటర్స్. తర్వాత మళ్ళీ గ్రీన్ ఫీల్డ్ అలైన్మెంట్ ఉంటుంది. మీరు చూడొచ్చు అంతర్వేదిపాలెం తర్వాత మళ్ళీ ఇదంతా కొత్త రోడ్డే. అలా కొత్త రోడ్డు వేసుకుని వచ్చి టర్నింగ్ తీసుకుని రామేశ్వరం దగ్గర మనకి వశిష్ట వారధి వస్తుంది. మీరు చూడొచ్చు వశిష్ట గోదావరి మీరు చూడొచ్చు. దాని మీద 1.1 కిలోమీటర్ పొడవున బ్రిడ్జ్ వస్తుంది. మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇలా వచ్చి టర్నింగ్ తీసుకుని ఇక్కడ లక్ష్మణేశ్వరం దగ్గరికి వెళ్తుంది. సో ఈ బ్రిడ్జ్ ఎంత దూరంలో ఉందని చూసుకుంటే ఇది నరసాపురం కదా, ఇది నరసాపురం దగ్గర నుంచి ఈ బ్రిడ్జ్ అనేది సుమారు 6 కిలోమీటర్ల దూరం ఉంది. యాక్చువల్గా ఇప్పుడు నరసాపురం నుండి సకినేటిపల్లి వెళ్ళడానికి ఇక్కడ ఈ లొకేషన్లో కంటిన్యూస్ చేసి వెళ్తున్నారు. సో ఇది యాక్చువల్గా ఈ బ్రిడ్జ్ అనేది ఈ బైపాస్ల భాగం కాబట్టి దూరంగా ఉంది. అదే సెపరేట్గా బ్రిడ్జ్ ప్రాజెక్ట్ అయితే మనం ఎక్కడ కావాలో అక్కడ కట్టుకోవచ్చు రోడ్డు ఉన్న చోట. సో ఇక్కడ నుంచి వెళ్ళి లక్ష్మణేశ్వరం దగ్గర నుంచి వెళ్ళి సో ఇలా వెళ్తుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చి టర్నింగ్ తీసుకుని రామన్నపాలెం దగ్గర, రామన్నపాలెం దగ్గర నుంచి వెళ్తుంది. అలాగే మళ్ళీ పైకి వచ్చి స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కాలేజీకి దగ్గర నుంచి వెళ్తుంది. వెళ్ళి ఇది సీతారాంపురం. సీతారాంపురం దగ్గర NH216 వైండింగ్ ప్రాజెక్ట్లో భాగంగా ఒక బ్రిడ్జ్ ఒకటి కడుతున్నారు. ఆ బ్రిడ్జ్ దగ్గరలో మనకి ఈ బైపాస్ వచ్చి ఎండింగ్ అవుతుంది. ఇక్కడ మీరు బ్లాక్ కలర్లో ఒక లైన్ చూడొచ్చు. అదేంటంటే యాక్చువల్గా ఈ కింద పోర్షను పైన పోర్షన్ ఉంది కదా, అంటే అంతర్వేదిపాలెం టు వశిష్ట వారధి మధ్యన 2 ఆప్షన్లుగా డివైడ్ చేశారు. ఆప్షన్ 1 ఏంటంటే టువర్డ్స్ మనకి ఆల్రెడీ ఉన్న రోడ్ని వెడల్పు చేయడం పైన టువర్డ్స్ వశిష్ట గోదావరి. ఈ కింద ఆప్షన్ 2 ఏంటంటే అంతర్వేదిపాలెం టు రామేశ్వరం కొత్త గ్రీన్ ఫీల్డ్ అలైన్మెంటు. నాకు తెలిసి ఈ 2 అలైన్మెంట్స్లో కింద అలైన్మెంట్ని ఎప్రూవ్ చేసినట్టున్నారు, ఎందుకంటే పైన అలైన్మెంటు అది ఫ్లడ్ జోన్లో ఉంది. మన వరదలు వచ్చినప్పుడు ఆ రోడ్డు తరచుగా మునిగిపోతూ ఉంటుంది. సో అది నాకు తెలిసి ఎప్రూవ్ చేయలేదు, కింద పోర్షన్ ఎప్రూవ్ చేశారు. అలాగే మీరు చూసినట్టయితే పైన బ్లూ కలర్ లైన్ ఆల్రెడీ ఉన్న రోడ్డు కదా, అది 22 కిలోమీటర్ పొడవు ఉంది దిండి నుండి సీతారాంపురం వరకు. ఈ ప్రజెంట్ బైపాస్ మనకి 23 కిలోమీటర్ పొడవు ఉంది. డిస్టెన్స్ వైజ్గా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, కానీ మనకి ఏంటంటే లెస్ ట్రాఫిక్తో మనం ఈ బైపాస్లో వెళ్ళబోతున్నాము. మనం NH216 వైడనింగ్ ప్రాజెక్ట్లో ఈ నరసాపురం బైపాస్ గురించి డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ప్రతి చిన్న ఊరికి NH216 వైడనింగ్ ప్రాజెక్ట్లో బైపాస్ ఇస్తున్నారు. నరసాపురంలో ఎందుకు బైపాస్ ఇవ్వలేదని మనం అనుకున్నాము. నాకు తెలిసి ఈ బైపాస్ ప్రాజెక్ట్ ఉండడం వల్లే NH216 వైడనింగ్ ప్రాజెక్ట్లో బైపాస్ నరసాపురానికి కట్టట్లేదు. ఎవరైనా NH216 వైడనింగ్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లనేషన్ వీడియోని చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్. 2 పార్ట్లుగా చేశాను,
అది చూడండి మొత్తం కత్తిపూడి నుండి ఒంగోలు వరకు మీకు ఒక ఐడియా వస్తుంది ఆ ప్రాజెక్ట్ మీద మనకి బైపాస్ అలైన్మెంట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే వరకు 100% ఇలాగే ఉంటుందని చెప్పలేను ఫ్రెండ్స్ చిన్న చిన్న మార్పులు జరగవచ్చు ఆ పరిస్థితులను బట్టి ఈ బైపాస్ స్టేటస్ చూసుకుంటే ప్రస్తుతం భూ సర్వే మరియు భూ సేకరణ జరుగుతుంది ఈ భూ సేకరణ కంప్లీట్ అయిన తర్వాతే మనకి టెండర్స్ కాల్ ఫర్ చేసి మనకి వర్క్స్ అనేది స్టార్ట్ చేస్తారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ హేబ్రో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బైపాస్ త్వరలో స్టార్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్.